అంటే ఇప్పుడు ఈవిడ ఏడుగు ఏడుగురు పిల్లలకి తల్లే కాదు వాళ్ళ అక్క అండ్ బావ కూడా చనిపోయడం జరిగింది వాళ్ళిద్దరి పిల్లల్ని కూడా వీళ్ళకే అంతంత మాత్రం ఉంటే వాళ్ళిద్దరిని కూడా ఈవిడ పెట్టుకొని చూసుకుంటుండే అంటే మొత్తం తొమ్మిది మంది పిల్లలకి అమ్మయ్యారు మీరు చాలా గొప్ప విషయం ఇంకా పాటు మీ అమ్మ నాన్నల్ని కూడా మీరు చూసుకుంటున్నారండి మీకు నిజంగా చాలా గ్రేట్ చాలా గ్రేట్ అండి అండ్ ఇంకొకటి అంటే శివగారు మీకు మీకు తెలుసు ఐ మీన్ ఈ తిను మీ లైఫ్లోకి రాకముందు వరకు మీకు ఎవరూ లేరని ఫస్ట్ టైం మీకు ఒక బాబు పుట్టారు అనేసి అన్నప్పుడు ఆ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేనండి నేను ఫస్ట్ అట్లా చూసినప్పుడు నేను ఉన్నా ఉన్నాను చెప్పిన మరుక్షణమే ఆ దేవుని కోరుకున్నది ఒకటే నా నుంచి ఏదైతే నువ్వు దూరం చేసినావో అది నాకు కొడుకు రూపంలో రావాలనేది నా ఆశ నాకు కొడుకు కొట్టేయండి ఓకే ఫస్ట్ ఇట్లా ఎత్తుకోగానే ఎలా ఫీల్ అయ్యారు అమ్మా దానికి అంతులేని ఆనందం అది మీకంటే ఒక కుటుంబం వచ్చింది అని నా నిజ జీవితానికి ఒక అర్థం నేను కూడా రేపేలా చనిపోయిన కూడా వాళ్ళు ఎవరి పిల్లలు అంటే ఫలానా వాళ్ళ పిల్లలు అని చెప్పుకునేలా గౌరవంగా నాకు ఒక ఫ్యామిలీని తయారు చేసుకున్నాను ఆనందం అది అది అందుకే నేను ప్రతిసారి చెప్పేది అదే కుటుంబాన్ని కాపాడుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి అందులో కొన్ని మనకు ఫలిస్తాయి అన్నీ ఫలించవు చెడు కొట్టే వాళ్ళు వంద మంది ఉంటే మంచి చేయాలంటే ఒక్కరన్నా రావాలి దాంట్లో అని తెలుసుకొని నా జీవితానికి నాకు నేను ప్రతి ఒక్కదా శిక్ష వేసుకుంటూ నా అర్థాన్ని నేనే మాట్లాడుకుంటూ వాళ్ళని కన్ను బొమ్మలా కాపాడుకుంటూ నేను చేసే పనికి నా ఆరోగ్యాలు కూడా బాగుండాలని చేస్తూ వస్తున్నా తను బాగుండాలని ఆమెను ఎప్పుడు ఏడిపిస్తే నాకు పుట్టగథలు కూడా ఉండవని నా బాధ ఎందుకంటే ఇంట్లో అడవిలో నడిపిస్తే ఏ మగవాడు సుఖపడ్డట్టు చరిత్రనే లేదు అది నేను అనుభవిస్తూనే ఉన్నా కాబట్టి నా అనుభవం ఏంటంటే అది ఎవరైనా సరే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరే కానీ తనకు తానుగా మనల్ని ఇష్టపడ్డప్పుడు వాళ్ళని మనం ప్రాణం అయినా కాపాడుకున్నాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ఆమె చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పెరిగి నేను ఎక్కడో మధ్యలోకి వచ్చి అమ్మని తీసుకోకపోతే నాన్న ఎంత నా కూతురు అయినా పోతే నేను అదే బాధపడతాను నేనేం ఆశిస్తున్నా అంటే దీనిలో నేను ఈరోజు మేమిద్దరం వాళ్ళ వాళ్ళమ్మనైనా భార్యపడతాం ఒకప్పుడు కానీ వాళ్ళ సాగి ఇప్పుడు మేము ఎదిగినాం ఇప్పుడు మా భయం కూడా అదే మా పిల్లని ఎవరైనా ఎత్తుకపోతే అది గుర్తుకు రాదా నాకు అని ఎవరు వచ్చినా నా కూతుర్ని ఇస్తుంది నేను సిద్ధంగా ఉన్నా డబ్బు ఆశ అనేది నాకు తెలియదు నా కొడుకు కూడా ఏ బీద కుటుంబాలకి వెళ్ళి డబ్బు లేకుండా చేసుకోవాలి నేను రోజు చేయబట్టుకుని వచ్చిన ఈమ ఈరోజు నా చేయకుండా బతుకుతుంది నాతో పాటు నేను ఏం సంపాదించినా ఫస్ట్ ఆమె తినాలి ఆమె ఎదురు చూస్తుంది కూడా అది సినిమాలో డైలాగులు కాదు ఇది మా నిర్ణయించిన ఒక మాకు ఒక పరీక్ష దీంట్లో మేము ఎప్పుడో పాస్ అయిపోయినా తెలుసు తను చనిపోయినా నేను చనిపోయినా కనీసం అలా ఉండిపోవాలంతే అది సో మీరు సెవెంత్ అవ్వగానే పెళ్లి చేసుకున్నారు అయితే అది కొంచెం తల్లిదండ్రుల దగ్గర ముద్దు ముద్దుగా పెరుగుతారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో అడ్జస్ట్ అయ్యి ఇన్ని సంవత్సరాలు మీతో కలిసి ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఎక్స్పెక్ట్కి అర్థమైందంటమ్మా నేను మా పిల్లలు పుట్టేంత వరకు తనని నా దగ్గర పెట్టుకోలేను వాళ్ళ అమ్మా నాన్న కన్ను లేని వాళ్ళు వికలాంగులు నా అమ్మ నాన్న ఎట్లా నాకంటూ లేరు తన అమ్మ నానే మా అమ్మ నాన్న అనుకొని వాళ్ళలో ఉండు నేను చేసిన దాంట్లో నీకు కొంచెం పెడతాను మా మామ చాలా మంచివాడు మా వదిన వాళ్ళు కూడా అందరు మంచి వాళ్ళే ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు కొంత చనిపోవడం జరిగింది అందువల్ల మేము నా భార్య నా దగ్గరికి ఈరోజు రాక తప్పనిసరిగా నేను పిలిపించుకున్నా ఎన్నాళ్ళు మనము వాళ్ళపైన తింటాము అది పద్ధతి కాదు అప్పుడంటే మీ తండ్రి ఉన్న వాళ్ళు మా పిల్లలు మాకు బరువు లేరు అనే స్థాయిలో వాళ్ళు పెట్టిరు కాబట్టి అప్పటి వరకు పిల్లలు కూడా అట్లయితే చదువుకు ఈరోజు మన మా మేడం నా ముగ్గురు పిల్లల్ని చదివిస్తుంది నా గుజంపైన బరువుని దింపుతుంది అక్కడ ముగ్గురు ఆడపిల్లల్ని చదివిస్తారు ఇంకా బరువు తగ్గింది మనమే కదా అనేది ఒక బాబు నువ్వు నేను ఇప్పుడు మీ అక్క మీ బావ చనిపోయారు వాళ్ళిద్దరు పిల్లలు మనం చూసుకుంటున్నాం అయినా కూడా వాళ్ళకు ఒక దారి రావాలి సందేశంలో నా జీవిత లక్ష్యము ఆరాటం పోరాటం అంటూ నేను ఏ రోజు ఏ రోజు నేను దేనికి వెనుకాడకుండగా నా పిల్లలకి డోక రాకుండగా గవర్నమెంటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ నేను ఎప్పుడు భయ ఎవరికి భయపడకుండా ఎలాంటి వాళ్ళు వచ్చినా నేను వెళ్ళి వెల్కమ్ సార్ అయ్యా అన్న తమ్మి చెల్లె అనుకుంటూనే ముందరికొచ్చిన నా వేగాన్ని అహంకారంగా పోకుండాగా అణిగి మెనిగి నా జీవితాన్ని మొత్తం తనకు అంకితం చేస్తూ ఆమె చెప్పిన దాంట్లో ఆమె బాటలోనే నేను వెళ్తూ తను కూడా నాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మా అత్తమ్మమ్మకి ఎప్పుడు నేను రుణపడు ఉంటా ఎందుకంటే ఇలాంటి అమ్మాయిని కన్న వాళ్ళకి వాళ్ళకు ఈ ఇలాంటి నా కూతురు ఫలానవాన్ని చేసుకున్నా కూడా సుఖ సంతోషాలతో బాగుంది అనే జీవితంలో తీసుకెళ్ళాలనే తపనలా నేను ఇక్కడ ఆగిపోయినా కానీ ఏంటంటే ఇంకా అది నెరవేరలేదు నెరవేరలేదు మీరు అస్సలు బాధపడద్దు ఎందుకంటే చాలామందికి బోల్డ్ అంత డబ్బు ఉంటుంది బట్ వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు బట్ మీకు ఉన్న దాంట్లో కొంచెం తింటున్నారేమో గానీ మీరు మీరు లక్కీ ఫెలో అని చెప్పాలి బికాజ్ ఎందుకంటే ఇలాంటి మంచి హస్బెండ్ దొరికినందుకు సో మీరు ఎప్పుడు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి అండ్ అలాగే శివగారు మీరు కూడా ఒక చిన్న పాప లాగా చూసుకోవాలి అవి చూసుకుంటున్నా నేను ప్రతిరోజు అరచేతులు చూసుకుంటా భగవంతుడా ఈ రోజు ఇట్లా ఉన్న చే ఇలా చూసుకుంటే ఒక అందా ఇట్లా ఇట్లా అన్నప్పుడు ఏంటంటే భగవంతు ఇలా చూసి ఇలా అన్నప్పుడు నా భార్య నా పక్కన ఉండాలని ఆశ నాకు అప్పుడు నేను ఒంటరిగా ఉన్న నా తమ్ముడు వీళ్ళు వీళ్ళు నా ఫ్యామిలీ పెళ్ళి ఏంటి కాబట్టి నాకంటే ఒక ఫ్యామిలీ ఉంది ఇప్పుడు నా పిల్లలు నా భవిష్యత్తు నేను రోడ్డుపైన ఉన్న ఏడున్నా అఫ్ ఏంటంటే నేను చేసే వర్క్కు సంబంధించినది అది నేను చేసే సేవకు సంబంధించినది కానీ నా లైఫ్ పార్ట్నర్ కాబట్టి హోటల్లో దొమ్మి కానీ నేను ఇది ఆదుకుంటనే ధైర్యం నాకుంది సో అమ్మ మీరు అంటే ఇప్పుడు ఇన్ని బాధలు పడుతూ కూడా మీ హ్యాపీనా మా కుటుంబం కోసము రిక్షా దొక్కింది అవునా ఒక మేము కొంచెం పారిపోయి వచ్చినాం కదా అప్పుడు అప్పుడు ఏంటంటే లింగంపల్లిలో ఒక న్యూ ఎంఏజ్ ఓల్డ్ ఎంఏజ్ అని ఉంది అప్పుడు న్యూ ఎంఏజ్ కొత్త అది అప్పుడు ఓల్డ్ ఏ మేదీళ్ళని ఒక అది ఉంది ఏమంటారు దాన్ని షా లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్లో హనుమాన్ అని చెప్పేసి ఒక ఈ ఈ రాజస్థాన్ బీహారంలో సిమెంట్లు పైపులు సామాన్లు ఎలక్ట్రికల్ అన్నీ ఉంటాయి అన్నమాట సామాన్లు అక్కడ ఒక రిక్షా ఒక సిమెంట్ బస్తాకు ఐదు రూపాయలు నేను గచ్చిపోవాలి అంటే రెండు రిక్షాలు కొనుక్కున్నాను నేను ఆ ఒక ముస్లిం అయిన ముసలైనవి ఇక్కడ కడతబు అనే ఉంటాడు ఎందుకంటే నేను అక్కడ ఉన్నా కాబట్టి ఆ ప్రాంతంలో నాకు అనుకూలంగా సాయం చేసిన మనిషి ఒక ముస్లిం అన్న ఇప్పుడు లేడు వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళ కుటుంబం అంతుంది రెండు రిక్షాలు తీసుకొని ఒక రిక్షా నేను అంటే లాంగ్ పోవడానికి నేను వెళ్ళిపోతుండే ఆ లోకల్లో సిమెంట్ ఒక నాలుగు కట్టలు రెండు కట్టలు మూడు కట్టలు వేస్తే మా కుటుంబానికంటే కూరగాయలు విరగాయలు వస్తాయి కాబట్టి తను కూడా అక్కడ కష్టపడ్డది మొగోళ్ళు అక్కడ కష్టపడ్డది అది నేను అంటున్నామ్మా మేమిద్దరము ఇలా ఉండడానికి కారణం ఏంటంటే మా తమ్ముడేరియస్ నేను చేసే పనిలో ప్రతి దాంట్లో నా తమ్ముడు ఉన్నాడు వాని ఆత్మ శాంతించాలి వానితో పాటు ఎంతమంది అయితే ఈ లోకాన్ని సృష్టి పుట్టి చనిపోయిన వాళ్ళకి వాళ్ళ ఆత్మలు శాంతించాలి కాబట్టి మేము కూడా వాళ్ళ దగ్గర పోయే వాళ్ళమే కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉండాలి అట్లా అనకూడదండి మీరు వంద మంది ప్రాణాలు కాపాడే వాళ్ళు మీరు చాలా ఇయర్స్ మీరు బ్రతుకుండాలి అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందిని కూడా మీలాగా తయారు చేయాలి ఓకే సో అమ్మ కష్టాలు ఎప్పుడూ ఉండవు మీ ఫ్యూచర్ మాత్రం చాలా బాగుండబోతుందని కనిపిస్తోంది ఎందుకంటే మనం ఉండేది ఒక హైదరాబాదు ఇక్కడ జరిగిన ఒక ఇంటర్వ్యూ వేరే దేశాల నుంచి మీకు కాల్స్ వస్తున్నాయంటే మీ పక్కా కూడా మీకు ఎంత సపోర్ట్ ఉందో బయట నుంచి అర్థమవుతుంది సో మీరు ఫైనల్గా చెప్పండి అండ్ మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ మీ పిల్లలు మంచి సెటిల్ అవుతారు అండ్ మీకు కూడా కొంచెం బ్యాక్ బోన్లో బాగుంటుంది అని అంటే ఎలాంటి సపోర్ట్ కావాలో అడగండి అండ్ అలాగే మరొకసారి మీ గూగుల్ పే నెంబర్ అండ్ అలాగా మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయడానికి అకౌంట్ నెంబర్ ఒకసారి చెప్పండి సార్ నన్ను చూస్తున్న ఈ ఇంటర్వ్యూ సుమన్ టీవీ ద్వారా మీరు చూస్తున్న పెద్ద మనుషులు అందరూ అక్క చెల్లె తమ్ముడు అన్న అందరు ప్రతి ఒక్క మనిషికి నేను నీ కొడుకులాంటిని నీకు ఒక తమ్ముళ్ళు అని నా అర్థం అర్థమేందంటే నేను ఎవరిని అడిగేంత మనిషిని కాదు అది నాకు అలవాటు లేదు కానీ మీరు నాకు ఏదైనా సహాయం చేయాలని అనుకుంటే నా పిల్లల భవిష్యత్తు చదువు రూపంగా వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళాలని నా కోరిక నా ముగ్గురు కొడుకుల ఒక కొడుకు పోలీస్ ఆఫీసర్ కావాలి ఇంకొక కొడుకు ఆర్మీలో అవ్వాలి ఇంకొక బాబు వైద్యంలో వర్క్ చేయాలి అనేది నా కోరిక మా పాప లక్ష్మీ భవాని ఉంది ఆమె డ్యాన్సర్ కావాలని ఆమె ఎక్కువ ఆశ ఇప్పటికైనా తను డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది ఏంటంటే మనకు ఎందుకమ్మా అనేది నేను ఆమె ఆపుతుంటా ఆమె గోల్ని పోగొట్టుకోవడం కూడా ఆమెకు ఆమె మనసుని దండించే అవకాశం నాకు లేదు కానీ ఏదో ఒక రూపం సాయం చేస్తా అనే దాతలు ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళకి నేను చెప్పాల్సింది ఏంటంటే నాకు ఒక విద్య ఉంది లోపల ఆ విద్యని పది మందికి పంచాలనుకుంటున్నాను ఆ పని ఎవరి పిల్లలైనా ఉండొచ్చు మీ పిల్లలు ప్రతి ఒక్క పిల్లలల్లో ఈ డ్రైనేజ్ వాటర్లో ఈత కొడుతున్న నేను మీ పిల్లల్ని ఫిల్టర్ నీళ్ళల్లో ఈత కొట్టించి ఒక ఆస్కర్ అవార్డు ఒక శివ ఒక దగ్గర వచ్చిరు వీళ్ళు ఈ పిల్లల ఎక్కడి నుంచి వచ్చారో తెలిస్తే శివాల శివ అనబడే ఒక ఈతగాని దగ్గర నేర్చుకున్న ట్యాంక్ బండ్లో ఈతలు వచ్చి ఈ చిన్న నుంచి ఈదులాడుతూ ఈజులాడుతూ వచ్చిన మంచి దగ్గర వాళ్ళ గురువు పేరు చెప్పగానే మీ అందరి ఆశీస్సులు ఆ పిల్లల మీద ఉంటాయి అని నేను ఆశిస్తున్నా నాకు ఒక అవకాశం ఇవ్వండి నాకు ఒక కేటీఆర్ సార్ది దగ్గర వరకు నేను వెళ్ళేలా సీఎం సార్ దగ్గరకు వెళ్ళేలా మా కష్టాలు చెప్పుకొని మా బాధ చెప్పుకొని మా భార్య పిల్లల్ని ఈ నీళ్ళ ప్రమాదంలోకి వెళ్ళి తప్పించి ఒక వాళ్ళ రూము ఏర్పాటు చేసే వరకు నా ప్రయత్నం నేను చేస్తున్నా మీరు నాకు సహాయం చేయండి నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ ఫోర్ ఇది గూగుల్ పే ఫోన్పే నెంబరు ఇక అకౌంట్ నెంబర్ అంటే నేను సార్ వాళ్ళకి ఇస్తాను వాళ్ళు మీకు అప్పచెప్తాను సార్ మేము డిస్క్రిప్షన్లో అన్నమాట కాబట్టి మమ్మల్ని చూస్తున్నారు కదా సార్ నేను ఇక్కడ ఉన్నా అని చెప్పుకోవడం కాదు నా గొప్పతనం మీ ముందర ఉన్నది అనేది నా ఆనందం కాబట్టి మీ అందరు ఆశీస్సులు ఉండాలి మీ ప్రేమ అభిమానాలు నాకుంటే అదే వెయ్యి కోట్లు నాకు ఒక మనిషి రూపంలో జీవిస్తున్న నేను మీ కొడుకుని అమ్మ నేనున్నాను మర్చిపోవద్దు ఇక్కడ హైదరాబాద్కు వచ్చి కలవాలనుకుంటే నేను ఉండే లొకేషన్ ఇదే ఇక్కడ దగ్గర ఉండేవాళ్ళు చూడవచ్చు కానీ దూరం ఉండే వాళ్ళకి నేను కడపడం కాబట్టి ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు నన్ను కలవాలని నా కోరిక నా ఆశ కూడా అదే అన్నం పెట్టిన అమ్మని ఎప్పుడు మర్చిపోకుండా బ్రతుకుతున్నా నేను నా కుటుంబాన్ని మీరు ఆదరిస్తున్నందుకు చెప్పుకోలేని బాధ ఉంది కానీ మీకు నా నమస్కారం అమ్మ

ఆయన ఫుల్ తాగేసి అక్కడ వర్క్ ఇప్పుడు ట్యాంక్ బండ్ పైన వర్క్ నడుస్తుంది ఆ వర్క్ నడిసి వాళ్ళ కన్స్ట్రక్షన్ నడవాలంటే అక్కడ ఏం ఉండకూడదు వాళ్ళు కొన్ని అక్కడ తొలగించేసారు ఆ తొలగించడం వల్లనే డ్యామేజ్ ఉందని కాదు తన ఫుల్ తాగేసి తన చేతిలో ఉన్న వస్తువు ఏదైతే కవర్ ఉందో వాటర్లో పడేసి తను జంప్ చేసేసింది దానిలోకి అక్కడ వాళ్ళు ఏమంటారు ఏమైంది ఏమైంది అంటే అన్న నాకు వాడు పోవడానికి దగ్గర దగ్గర రెండు నిమిషాలు పడుతుంది అప్పుడు ఫుల్ జాము నా ట్రాఫిక్లో ఇబ్బంది అయినా కూడా నేను అది ముప్పై వేల లోతులో ఉన్న డెడ్ బాడీని తీసుకొచ్చి బయటకు చేసిన ఇలా జరుగుతుందమ్మా నేను ఏం చెప్పుకోవాలి ఎవరు చెప్పుకోవాలి కేసీఆర్ సారే గుర్తుపట్టాలి అసలు ఏం జరుగుతుంది అనే ఆయన దాకా ఇది వెళ్ళిందనుకో మెసేజ్ నాకు న్యాయం జరుగుతుంది చూస్తారు నేను నమ్ముతున్నా ఎందుకంటే ఆయన ఒకటే మాట అన్నాడు ఈ తెలంగాణ బంగారు తెలంగాణ కావాలి ఎవ్వరు గరీబ్ వాళ్ళు ఉండకూడదు అని ఆయన అన్న మాట నాకు తెలుసు అది దాన్ని స్పందిస్తారని నేను అనుకుంటున్నా నాకు మేలు చేస్తారని అనుకుంటున్నాను సార్ మీకు నమస్కారం తప్పకుండా అండి ఈ వీడియోస్ ఇంతమంది చూస్తున్నాం తప్పకుండా సీఎం గారి వరకు వెళ్తుంది ఆయన మీకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను అమ్మ ఓకే థ్యాంక్ యూ సంతోషంగా ఉండండి మీకు మంచి భర్త దొరికారు అంతకంటే ఇంకేం కావాలి ఒక ఆడపిల్లకి